వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని రామినేని ఫౌండేషన్ పురస్కారాలతో సత్కరిస్తోంది. లైవ్ చూద్దాం. ఇక ఈనాటి గౌరవ అతిథులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా, మీ కరతాళములతో గట్టిగా వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి మరొక గౌరవ అతిథులు, మినిస్టర్ ఫర్ ప్రైస్ మానిటరింగ్ కన్స్యూమర్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పట్లండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నండూరి సాంబశివరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇక ఈనాటి ఈ విశిష్ట పురస్కారాల సెలక్షన్ కమిటీ, డాక్టర్ జిఎన్ రావు గారు, ఫౌండర్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇక ఈ రామినేని ఫౌండేషన్ కు వెన్నెముగ్గా నిలుస్తూ ఈ సంస్థ ఆశయాల కృషికి, అలాగే ఈ కార్యక్రమాల రూపకల్పనలో నిర్వహణలో సమన్వయకర్తగా ప్రధానమైన పాత్ర పోషిస్తూ పలు విధాలుగా బహుముఖాలుగా ఈ సంస్థ అభివృద్ధి కృషి చేస్తున్న రామినేని ఫౌండేషన్ కన్వీనర్, ఫార్మర్ జెడ్పీ చైర్మన్ గుంటూరు సంస్కృతి సేవా రసభూషణం శ్రీ పాతురి నాగభూషణం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇక పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని సుమతీ శతకర్త చెప్పినట్లు, తండ్రి ఆస్తులను కాకుండా ఆశలను ఆశయాలను కూడా పంచుకుని నిలబెట్టిన వాడే నిజమైన కొడుకు. అందుకు నిలువెత్తు నిదర్శనం శ్రీ ధర్మ ప్రచారక రామినేని. ఈ రామినేని ఫౌండేషన్ చైర్మన్, సార్థక నామధేయులు, సుమనస్కులు, మృదు స్వభావి శ్రీ ధర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గత 17 సంవత్సరాలుగా తమ తండ్రి గారు వారితో భౌతికంగా లేకపోయినప్పటికీ వారి కుమారులు ధర్మ ప్రచారక్, సత్యవాది గారు, బ్రహ్మానంద గారు, వేదాచార్య గారు, హరిశ్చంద్ర గారు, ఎస్పీ చౌదరి గారు, చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తండ్రి ఆశయాలను అడుగుజాడల్లో నడుస్తూ ఆనాడు పాండురాజు లేకపోయినా పాండవులు ఐదుగురు కలిసి ధర్మ మార్గంలో ఒక భారతాన్ని ఎలా సృష్టించారు, అలాగే మన రామినేని సోదరులు కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ఈ రోజు చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ఈనాటి అతిథులందరూ కలిసి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గోవా శ్రీ పారికర్ గారు, శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, పత్తిపాటి పుల్లారావు గారు, నండూరి సాంబశివరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈనాటి పురస్కార గ్రహీతలు కేవీ చౌదరి గారు, గీతా వేమగంటి గారు, నారాయణమూర్తి గారు, నాగేశ్వరరావు గారు అందరూ కలిసి ఈనాటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈనాటి సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈ సభా కార్యక్రమ అధ్యక్షులు శ్రీ పాతురి నాగభూషణం గారిని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈ రామినేని అయ్యన్న చౌదరి గారు, ఏదైతే రామినేని ఫౌండేషన్ ఒక 18 సంవత్సరాల కిందట అప్పుడు
మన చంద్రబాబు నాయుడు గారి జన్మ కార్యక్రమాన్ని చేపట్టి ఆ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా పెట్టిన తర్వాత 1 ఇయర్లో ఆయన చనిపోవటం, ఆయన 5 పిల్లలు దీన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో నేను అప్పుడు చంద్రబాబు గారి ఆశీస్సులతో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు చక్కగా ఈ జన్మ కార్యక్రమాన్ని ప్రవాస భారతీయులందరూ ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు జిల్లాలో 19 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ చేసినటువంటి చిన్నపిల్లలు 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళది ఇవాళ 400 మందికి అవార్డ్స్ ఇవ్వటం, మరి ప్రతి సంవత్సరం కూడా వివిధ రంగాల్లో మరి చక్కటి ప్రతిభ కనపరిచిన వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వారికి విశిష్ట పురస్కార విశేష పురస్కారాలు ఇవ్వటం, మరి ఇదంతా కూడా 5 అన్నదమ్ములు అక్కడ పుట్టి పెరిగినా కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ 2 నెలలు ఈ కార్యక్రమం కోసం వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నటువంటి మరి ఆ కుటుంబ సభ్యులకి, మరి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఎన్నో ప్రోగ్రామాలను కూడా ఈ ఫౌండేషన్ కి 2004లో రావడం జరిగింది, మరి 2015లో వైజాగ్లో రావడం జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. మరి అదేవిధంగా పారేకర్ గారు విశాఖపట్నం నుంచి ఇక్కడ రావడం, మన గోవా నుంచి ఇక్కడ రావడం, మరి ఎంతో మంది ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా దీన్ని ముందుకు నడిపించాలి, దీనికి ఆశీస్సు వల్ల వచ్చినందుకు ముందుగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సమయం మరి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి ముందుగా మన చౌదరి గారికి అవార్డుని ఇవ్వాల్సిందిగా మన ధర్మ గారిని మరి మ్యూజిక్ సౌండ్ మ్యూజిక్ అమ్మా మంగళ వాయిద్యాలు చౌదరి గారిని వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా గట్టిగా తప్పట్లు కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన సురభి నాగేశ్వరరావు గారిని వారిని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. వారు వివిధ రంగాల్లో నాటకాలని మరి ప్రదర్శిస్తూ రంగస్థలం మీద శ్రీ విష్ణువు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పాత్రలకు రేఖందార్ నాగేశ్వరరావు అద్వితీయంగా జీవం పోసి ఉండొచ్చుగాక, కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన సురభి భక్త హనుమాన్. 132 ఏళ్ల సురభి సంస్థకు ఆయన కాలదక్షత ఆయువు పట్టు ఆయన చూపించే భక్తి సురభిలకు శ్రీరామ రక్ష. తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్, రెబల్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్ ఇలా ఎంతో మంది ఉన్నారు. అయితే వీరికి భిన్నంగా ప్రజెంట్ నుండి వచ్చిన పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు. అందుకే ఆకాశమార్గాన పయనిస్తున్న తెలుగు సినిమాను భూమార్గం పట్టించిన గొప్ప దర్శక నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి గారు అంటూ గానగంధుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రశంసించారు.
నటన, దర్శకత్వం, కథ, మాటలు, చిత్రానువాదం, సంగీతం, ఛాయాగ్రహణం, కూర్పు ఇలా ప్రధాన శాఖలన్నీ నిర్వహించే సవ్యసాచి వీరు. ప్రజా గాయకులు, కవుల గీతాలు మీ చిత్రాల ద్వారా బహుళ బాహుళ్యంలోకి చొచ్చుకుని పోయి వారి పెదాలపై నిత్యం నాట్యమాడుతూనే ఉన్నాయి. అందుకే కాబోలు జననాట్య మండలికి కొనసాగింపే నారాయణమూర్తి చిత్రాలన్నారు. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ విప్లవ చిత్రాలు తీయడం ఓ ముళ్ళపాట, దానిని రాస్తా చేశాడు నా శిష్యుడు ఆ నారాయణమూర్తి అని పొగిడారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్ గా, డీన్ గా విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ గీతా కె వేముగంటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపులు పొందారు. ఈ రంగంలో విశేష కృషి జరిపిన అరుదైన క్లినీషియన్ సైంటిస్ట్ లో ఆమె కూడా ఒకరు కావడం విశేషం. సుల్తానాబాద్ లోని చికాగో వరకు తన ప్రస్థానాన్ని సాధించి దేశం గర్వించే పరిశోధనలు ఎన్నింటిలోనూ చేశారు. పలు అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన గ్రాంట్స్ తో డాక్టర్ గీతా కె వేముగంటి విస్తృత స్థాయిలో పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఆమె రెటీనో బ్లాస్టోమాలో క్యాన్సర్ స్టెమ్ సెల్ మీద పరిశోధన చేస్తున్నారు. అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ విజన్ అండ్ ఆప్టమాలజీకి గ్లోబల్ కమిటీ అధ్యక్షురాలిగా, ఏపీ కమిటీకి ఇన్ఛార్జ్ గాను సేవలు అందిస్తున్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆప్టాలజిక్ పెథాలజీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాలుగా వైద్య రంగంలో విశేష పరిశోధనలు అందించారు డాక్టర్ గీతా కె వేముగంటి గారు. ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో విశిష్ట పురస్కార అదేవిధంగా విశేష పురస్కారాలకి, మరి ఇంతమంది పెద్దలు వారిని అభినందించడానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూడటానికి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముందుగా ఈరోజు ఈ రామనేని ఫౌండేషన్ కి ఎంతో మొదటి నుంచి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఎందుకంటే రామనేని అయ్యన చౌదరి గారు ధర్మ గారికి కూడా తండ్రి లేరు, నాకు కూడా తండ్రి చనిపోయినారు, మరి మా అందరికి కూడా తండ్రిలాగా చంద్రబాబు నాయుడు గారు మాకు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ, మరి ఆయన నిజంగా చెప్పాలంటే పని విషయంలో రాక్షసుడు అంటారు అందరూ కూడా బయట మాట్లాడుకునేది, అదేవిధంగా నిద్రకి నిచాచరుడు అంటారు, ఎప్పుడూ నిద్రపోడు ఆయన, మమ్మల్ని ఎవరిని నిద్రపోనివాడు అందరినీ, అదేవిధంగా రైతులందరికీ ఈ రోజున బాంధవుడు ఎందుకంటానంటే సార్ ఆర్థర్ కాటన్ గోదావరి ధవళేశ్వరం బ్రిడ్జీలు కట్టిన తర్వాత మన నాగార్జు సాగర్ శ్రీశైలం నీళ్లు రాని పరిస్థితుల్లో పట్టెసీమ నుంచి పల్లెసీమకు తీసుకొచ్చి నీళ్లని ఈ రోజున కోస్తాలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇది ఎవరు ఊహించరా, ఏదో బ్రహ్మంగారు చెప్పారు కాలచక్రం ముందు జరగబోయేదేంటి పలానా సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాలు జరుగుతాయని, కానీ ఆయన ముందుగానే ఊహించి రాష్ట్రానికి వచ్చే విపత్తును ఊహించి 3 సంవత్సరాల కిందటే బాబు మీరు సైలెంట్ ఉండాలి, 3 సంవత్సరాల కిందటే మరి గోదావరి నీళ్లు కృష్ణానదిలోకి తీసుకురావడం, మరి ఇక్కడ ఉన్నటువంటి దరిదాపుగా 15 లక్షల ఎకరాలని కాపాడటం అనేది మామూలమైన విషయం కాదు, ఇది మనందరం కూడా ఈ సభాముగా వారిని అభినందించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రైతులకు తెలుసు ఆ నీళ్ల యొక్క విలువ, అది చంద్రబాబు గారికి తెలుసు. ఈ సంవత్సరం మరి ఆయన మొన్నటిదాకా అన్ని చెరువులు కానీ నదులు కానీ పూజలు చేపిస్తే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తం కూడా గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పడిన విధంగా వర్షాలు పడ్డాయి. మరి అదేవిధంగా ఆయన వ్యాపారస్తులందరూ కూడా బిజినెస్ మ్యాన్లకి నమ్మకాన్ని కలిగించేవారు, మరి అందరికీ మరి యువకులకి మార్గదర్శకులు, మరి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో ఆయన చూడంగానే ఒక వీసా గుర్తుకొస్తుంది, అమెరికా స్టాంపు, ఎందుకంటే మరి ఐటీలో వాళ్ళందరూ ఫారిన్ వెళ్ళి అందరూ చక్కగా మరి వాళ్ళు స్థిరపడ్డారంటే మరి ఆయన 20 సంవత్సరాల కింద తీసుకున్నటువంటి ఆచరణలో పెట్టినటువంటి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు అవ్వచ్చు, ఐటీ హబ్స్ కావచ్చు, మరి ఇంత మంచి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మరి 100 ఏళ్లు ఉండి మనందరికీ కూడా ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ మనందరినీ కూడా ఉద్దేశించి, ఎందుకంటే వారు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత చాలా ఫారినర్స్ వస్తున్నారు సింగపూర్ నుంచి, ఎమిరేట్స్ నుంచి, డిఫరెంట్ ప్లేసుల్లో, అయినా కూడా పాపం ఇప్పటికే లేట్ అయింది, వారి నుంచి వారి సందేశాన్ని ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం మిగతాది మనం కంటిన్యూ చేద్దాం. ఈ యొక్క మంచి కార్యక్రమానికి వారు విచ్చేసిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని సందేశాన్ని ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.
గౌరవనీయులు, ఈరోజు రామినేని ఫౌండేషన్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ పురస్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గోవా ముఖ్యమంత్రి గౌరవనీయులు మనోహర్ పరికర్ గారికి ఈరోజు ఈ యొక్క పురస్కారం అంటే ఒక అవార్డు అంటే ఒక గౌరవం ఇవ్వడం, ఆ గౌరవాన్ని ఇచ్చే సంస్థకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి, సెలెక్ట్ చేసే వ్యక్తులు కూడా సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాలి. అలాంటి ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాల్ని ముందు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇందులో మీరు చూస్తే కేవి చౌదరి గారు ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేస్తూ ఈ ప్రాంతంలో పుట్టి ఈరోజు దేశంలోని సిబిసి చైర్మన్ గా పనిచేస్తున్నారు. నీతి నిజాయితీకి మారు పేరు, అలాంటి వ్యక్తికి ఇక్కడ ఈ యొక్క అవార్డు ఇవ్వడం చాలా గౌరవం, మనందరికీ కూడా ఈ అవార్డు ఇచ్చి అవుతుంది. అదే మరిగా ప్రొఫెసర్ గీత వేరుగంటి వారు కూడా ఈ యొక్క మెడికల్ దీంట్లో ఒక విశిష్టమైనటువంటి పరిశోధన చేశారు, వారికంటూ ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి వారిని ఇంకో పక్క నారాయణమూర్తి గారి సినిమాలో మీరందరూ చూస్తూ ఉంటారు, నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి, సామాన్య ప్రజల్లో మమేకమయ్యే వ్యక్తి, వారికి ఈరోజు అవార్డు ఇవ్వడం చాలా గర్వకారణం. ఇంకొక పక్కన పద్మశ్రీ నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు చూస్తే ఆయన కూడా ఒక ఆర్టిస్ట్గా నిరంతరం పనిచేశారు, ఆయనకంటూ ఒక ప్రత్యేకత తీసుకున్నారు, అలాంటి వ్యక్తి వారికి అవార్డు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో మీరు చూస్తే సహచార మంత్రివర్గ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు, పుల్లారావు గారు, అదే మరి గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, డీజీపీ సాంబశివరావు గారు, అదే మరిగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జిఎన్ రావు గారిని చూస్తే చాలా వరకు ఒక ట్రస్ట్ పెట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్తో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రజలకు ఎనలేని సేవలు తీసుకున్నారు అలాంటి వ్యక్తి రావడం. ఇంకొక పక్కన శ్యామ్ ప్రసాద్ చౌదరి గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్లు అందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యామంటే, మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యామంటే సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే రామినేని అన్నయ్య చౌదరి గారు, ఆయన జీవితం ఇంత మునిపి మనకు మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఆయన గుంటూరు జిల్లాలో పుట్టి బ్రాహ్మణ కోడూరు గ్రామాన్ని చాలా దశాబ్దాల కంటే ముందే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినటువంటి ఒక దార్శనికుడు. ఆయన చూస్తే మామూలుగా మన పేర్లు కూడా ఒక్కొక్కసారి చరిత్రలో చూసినప్పుడు మన పెద్దలు ఒక దూరదృష్టితో ఆలోచించి పేర్లు కూడా పెడతా ఉంటారు. అలాంటి పేర్లే మీరు చూస్తే వీరు పెట్టిన పేర్లు చూసినప్పుడు మొదటి 6 మంది పిల్లలుంటే 6 మందికి ధర్మ ప్రచారక్, శ్రద్ధాదేవి, సత్యవాది, బ్రహ్మానంద, వేదాచార్య, హరిశ్చంద్ర అనే పేర్లు పెట్టారంటే ఆ రోజే ఆయన ఆలోచించారు. వీరందరూ ప్రపంచంలో ఫారిన్ ప్రభావం, వేరే దేశాల ప్రభావం వీరిపైన పడకూడదు, పడినా జన్మభూమిని మరిచిపోకూడదు అని ఆ పేరు పెట్టుకుంటున్నారు. అందుకే వారి పిల్లలందరూ కూడా అమెరికాలో ఉన్న ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకుని జన్మభూమికి సేవ చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా వారందరినీ కూడా అభినందిస్తున్నానని చెప్పడని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మన నాగభూషణ్ గారు చెప్పారు, నేను ఒకప్పుడు జన్మభూమిని ప్రారంభించాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు అదే కార్యక్రమం మీరు చూస్తే స్వచ్ఛత సేవ కింద ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా జన్మభూమికి సేవ చేయాలి,
సమాజానికి సేవలు అందించాలి. అప్పుడే మన యొక్క జీవితానికి సార్థకత ఉంటుంది. అలాంటి కార్యక్రమంతోనే వీరందరూ కూడా పిల్లలందరూ కలిసి 1999లో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరైతే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో వారందరినీ మీరు చూస్తే దగ్గర దగ్గర 99 నుంచి ఇప్పటి వరకు నిరంతరం ఇస్తున్నారు. ఇప్పుడే అన్ని చూపించారు. ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎలాంటి విశిష్ట అతిథులకి అవార్డులు ఇచ్చారో మనం చూశాం. అవన్నీ చూసినప్పుడు చదువును ప్రోత్సహిస్తున్నారు. ఎవరైతే సమాజం కోసం మంచి సేవలు అందించారో వాళ్ళందరినీ కూడా సన్మానించే పరిస్థితి వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయ సంస్కృతి మనం ఒకసారి చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక మంచి సాంప్రదాయాలు మనకున్నాయి, సంస్కృతి కూడా ఉంది. మనకుండే పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ. ఈరోజు మనం ఇంకొక పక్కన ఆలోచించుకుంటే డబ్బులు సంపాదిస్తాం కానీ ఆనందం ఉండాలంటే కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు చాలా దేశాలు మనం చూస్తున్నాం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా కుటుంబ వ్యవస్థ లేదు. అక్కడ మీరు చూసినప్పుడు 20 సంవత్సరాల పిల్లలు బయట వెళ్ళిపోవడం, వాళ్ల కాళ్ళపైన నిలబడడం, 60-70 సంవత్సరాలు అయిన తర్వాత మీరు చూస్తే భార్యాభర్తలు కూడా చాలా మంది విడిపోయి విడివిడిగా ఉండే పరిస్థితి వస్తుంది. ఇంకా కొన్ని దేశాల్లో మీరు చూసినప్పుడు జపాన్ లో ఓల్డ్ ఏజ్ తో బాధపడే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు చాలా మంది ఓల్డ్ ఏజ్ రావడం, కడాన పిల్లలు కూడా లేకుండా పోవడం. ఈరోజు మీరు చూస్తే వాళ్ళంతా రోబోలతో డిపెండ్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మాట్లాడాలంటే ఇంట్లో మనుషులు లేని పరిస్థితి వస్తూ ఉంది. చైనాలో అదే సమస్య వస్తూ ఉంది. కానీ ప్రపంచం మొత్తం మీరు ఆలోచిస్తే కుటుంబ వ్యవస్థ ఇప్పటి వరకు చాలా బలంగా ఉండే ఏకైక దేశం భారతదేశం. దీనికి నేను గర్వపడుతున్నా. ఇటీవల కాలంలో మీరు చూస్తే మన దేశంలో కూడా కొన్ని సాంప్రదాయాలు వస్తున్నాయి. బాగా చదువుకున్న వాళ్ళు కొంతమంది పెళ్లిళ్లే మానేస్తున్నారు, కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లలు వద్దనుకుంటున్నారు. ఒకప్పుడు నేను కూడా ప్రమోట్ చేశాను, జనాభా పెరిగిపోతున్నారు. జనాభా పెరిగిపోతే నీళ్లు పెరగడం లేదు, భూమి పెరగడం లేదు, చాలా సమస్యలు వస్తాయని చెప్పి ఆలోచించాను. ఆ రోజు కుటుంబ నియంత్రణ చాలా గట్టిగా చెప్పాను. 10 సంవత్సరాల్లో కుటుంబ నియంత్రణ జయప్రదం చేశాం. ఇప్పుడు నేను చూస్తున్నాను జనాభా తగ్గిపోతా ఉంది. అంటే మొన్న కుటుంబ నియంత్రణ ప్రమోట్ చేశాను, ఇప్పుడు అవసరమైతే ఎక్కువ మంది పిల్లలు కూడా కనేదానికి సిద్ధంగా మనం కూడా మీకందరికీ చెప్పే పరిస్థితికి వస్తున్నాం. అంటే ఒక విజనరీగా నేను ఆలోచించింది. ఇప్పుడు కానీ ఆ సమస్య కానీ మీకు చెప్పకపోతే ఎవరు పట్టించకపోతే రేపు రాబోయే 20-30 సంవత్సరాలు లేకపోతే 40-50 సంవత్సరాలు మరో జపాన్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. దానికి మనం సిద్ధంగా లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నేచర్ని ఎప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతిలో మనందరం కూడా భాగం. ఏదైతే ఈరోజు ఒక పక్క ఇటీవల ఇప్పుడే చెప్పాడు నాగభూషణం, జలసిరికి హారతి అన్నాం. గోదావరి పుష్కరాల సందర్భంగా అఖండ గోదావరి హారతి ప్రారంభించి కృష్ణా పుష్కరాల సందర్భంగా పవిత్ర హారతి ప్రారంభించి ఈ మధ్య కాలంలోనే 2 నదుల అనుసంధానం, గోదావరి కృష్ణా నదుల అనుసంధానం జరిగింది. కాబట్టి ఈరోజు కృష్ణా జిల్లాలో చాలా ఆనందంగా ఉండే పరిస్థితికి వచ్చారు. గుంటూరు జిల్లాలో కూడా పుష్కలంగా నీళ్లు ఇవ్వగలిగాం. అది జరగకపోతే చాలా ఇబ్బందులు వచ్చేటివి. అదే సమయంలో జలసిరికి హారతి పెట్టాం. దానికి కూడా కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే నేచర్ని మనం వర్షిప్ చేయాలి. మన పెద్దలు ఆ పని చేసేవారు. ఇప్పుడు మనం అందరం కూడా పూర్తిగా బిజీ వరల్డ్లో పడిపోయి ఎక్కడ చూసినా సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. అది కూడా నేనే ప్రమోట్ చేశాను. కానీ రాబోయే రోజుల్లో చాలా సమస్యలు రాబోతున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ పరిమితంగా వాడుకుంటే చాలా సంతోషం, కానీ
టెక్నాలజీకి బానిసలైతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకని ఇటీవల కాలం నేను ఆలోచిస్తున్నాను, టెక్నాలజీని సమర్థవంతంగా ఎట్లా ఉపయోగించుకోవాలి, యంగర్ జనరేషన్ టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా ఏం చేయాలనో దాన్ని కూడా మనందరం కూడా పేరెంట్స్గా పెద్దవాళ్ళుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో మన సాంప్రదాయాలు కాపాడడానికి రామినేని ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి సమస్య ఇలాంటి సందర్భాలు ఇంకా కూడా ఎక్కువ కూడా క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా మెకానికల్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నాం, అందరూ బిజీగా ఉంటున్నాం. కానీ అన్ని పనులైనా సాయంత్రం ఆలోచిస్తే టెన్షన్ మాత్రం మిగిలే పరిస్థితి వస్తూ ఉంది, లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగినా హ్యూమన్ రిలేషన్స్ కూడా అంతే ముఖ్యం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గోవా సీఎం గారు పరికర్ గారు పోయిన సంవత్సరం ఆయన పిలిచారు, మళ్ళీ ఈ ఫౌండేషన్ ఈ సంవత్సరం కూడా వదిలిపెట్టలేదు. పోయిన సంవత్సరం రాలేనంటే మళ్ళీ ఈ సంవత్సరం పోయి మళ్ళీ ఆయనతో మాట్లాడితే ఆయన ఎన్ని పనులున్నా గోవా నుంచి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చారంటే అది ఈ ఫౌండేషన్ చేసినటువంటి మంచి పని. అదే సమయంలో మనోహర్ పరికర్ గారు కూడా పోయిన సంవత్సరం పిలిచారు, రాలేకపోయాను, ఈ సంవత్సరం రావాలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎన్ని పనులున్నా వారిని కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారిని మీరు చూస్తే చాలా సింపుల్గా ఉంటాడు, చాలా సిన్సియర్గా పనిచేస్తాడు. జనరల్గా ఎవరైనా దేశంలో డిఫెన్స్ మినిస్టర్ ఉంటే నాకు అవసరం లేదు, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తానని, తిరిగి మళ్ళా గోవాకు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆ ప్రజల పైన ఉండే వారికి నమ్మకం కమిట్మెంట్, ఏ పని చూసినా ఇష్టంతో చేస్తారు, శ్రద్ధాశక్తులు పెట్టేస్తారు, పవిత్రమైన భావంతో చేస్తారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ మీటింగ్ రావడం, మన రాష్ట్రానికి రావడం, ఇంకా చౌదరి గారిని మిగిలిన గెస్టులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నేను చాలాసార్లు చౌదరి గారిని చూశాను, ఆయన కడాన బంధువులైనా సరే తప్పు చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు, అది ఆయన నీతి నిజాయితీకి దర్పణం. అలాంటి వాళ్ళు కొంతమందే ఉంటారు సమాజంలో, ఇది అవసరం. నీతి నిజాయితీని కాపాడితే అది సమాజాన్ని పరిరక్షించే పరిస్థితి వస్తుంది. ఉన్నతమైన పదవుల్లో ఉండే వ్యక్తులు క్రమశిక్షణకు అలవాటు కావాలి, నీతి నిజాయితీగా ఉండాలి, ఇంటిగ్రిటీ ఎప్పటికప్పుడు పాటించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి కేవీ చౌదరి గారికి తెలియజేసుకుంటూ, ఇంకా ఈరోజు ఇచ్చినటువంటి అవార్డ్స్ కూడా మంచి వ్యక్తులకు ఇచ్చారు, వివిధ రంగాల్లో ఇచ్చారు. సినిమా యాక్టర్ కానీ, నాటకాలు బ్రహ్మాండంగా నాగేశ్వరరావు గారు కానీ, ఇంకో పక్కన డాక్టర్గా చాలా పెద్ద ఎత్తున ఎడ్యుకేట్ చేసి చదువుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా ఈరోజు అవార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అవార్డులు ఇచ్చినటువంటి రామినేని ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ట్రస్ట్ కూడా ఇదే మరి తయారు కావాల్సిన అవసరం ఉంది. మనం ఎంత డబ్బులు సంపాదిస్తామని ముఖ్యం కాదు, మనం సంపాదించిన డబ్బులు సమాజానికి కానీ మనం ఏ విధంగా ఉపయోగిస్తామని చాలా ముఖ్యం. అలాంటి పవిత్రమైన కార్యక్రమం చేశారు ఈ ఫౌండేషన్ కూడా. మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా మరి మా ఫౌండేషన్ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎప్పుడు కూడా ఆయన రుణం తీర్చుకెళ్ళినటువంటిది. అందుకని ముందుగా మా ఫౌండేషన్ తరఫున ఆయనకి రైతులకి గుర్తుగా చిన్న సన్మానం చేయాలని ధర్మా గారు, మేము అన్నదమ్ములు అందరం కలిసి, ఎందుకంటే ధర్మా గారి ఊర్లో ఇప్పటికీ 100 ఎకరాల పైన వ్యవసాయం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఒక 100 గేదెలు ఆవుల్ని పెంచుతా ఉన్నారు.
వాళ్ళు అమెరికాలో ఉన్నాడు, వాళ్ళ కజిన్ బ్రదరు అక్కడ బ్రాహ్మణ కోడు సర్పంచి. సో ఆ తర్వాత అన్నిటికంటే రాజధానిలో కూడా వాళ్ళు ఏదైనా మంచి కార్యక్రమం చేసి గవర్నమెంట్కి మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేయాలని కూడా, కల్చరల్కి సంబంధించి, స్పోర్ట్స్ సంబంధించింది, ఆర్ట్స్ సంబంధించింది అని కూడా ఉంది. సో ఈ విధంగా ఈ రోజున మన ముఖ్యమంత్రి గారిని ధర్మ మీకు సార్ వాళ్ళ హైట్కి మేము చాలా సార్ మీ హైట్ ధర్మ పెట్టేది శ్రీకృష్ణుడు బొమ్మ, ఆయన మనోహరుడు శ్రీకృష్ణుడు, అందుకనే మీకు దీసా ప్లీజ్ సార్ గట్టిగా తప్పట్లు కొట్టాలి ప్లీజ్. థ్యాంక్ యూ సార్ 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 మీ గిఫ్ట్ ఉంటుంది సార్. ఒకసారి మనోహర్ పరికర్ గారికి మన వెంకటేశ్వర బొమ్మ ఇది మన ముఖ్యమంత్రి గారి తరఫున మనోహర్ పాపర్ గారికి వెంకటేశ్వర స్వామి ఆంధ్రుల ఆరాధ్య దైవం గోవిందా గోవిందా. సార్ ఇది మన ఫౌండేషన్ తరఫున వారు క్విక్ ర్యాపిడ్ మిసైల్ ఒకటి టైంలో ఇచ్చేసారు ఫౌండేషన్ తరఫున సార్ ఇది దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. వేదిక మీద మరి ఈ రోజున దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్, ఎవరు లేకపోద్దండి. మన ముఖ్యమంత్రి గారికి వేరే ఎమరేట్స్ నుంచి సింగపూర్ నుంచి రావడం వల్ల మరి వెళ్ళటం జరిగింది. మరి ఈ రోజున మన ఫౌండేషన్ తరఫున ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసి మన అందరినీ కూడా ఇక్కడ ఒక మంచి సందేశంతో ఉత్తేజపరిచి ఈ ఫౌండేషన్కి మొదటి నుంచి కూడా అన్నదానులు ఉన్నటువంటి మన చంద్రబాబు గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.